తొలకరి పలకరించింది. రైతులంతా పొలం పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. సాధారణంగా వ్యాపార పంటలతో పాటు ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ఇప్పటి నుండే నారు పెంపకంతో సన్నద్ధమవుతుంటారు. ముఖ్యంగా కూరగాయలు సాగు చేసే రైతులు ప్రాంతానికి తగిన రకాన్ని ఎంచుకోవడంతో పాటు విత్తన మోతాదు, విత్తన శుద్ధి, నారు పెంపకం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఖరీఫ్కు అనువైన కూరగాయ పంటలు, మేలైన రకాల వివరాలను తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కోట శివకృష్ణ. ప్రపంచంలో చైనా తరువాత భారతదేశం కూరగాయల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరం పొడవునా కూరగాయలు పండించడానికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబి, వేసవి కాలంలో సాగు చేస్తారు. అయితే రబి వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి ఋతుపవనాల రాకనుంచి ఋతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జులై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి ఋతుపవన కాలం అంటారు. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. కావున ఖరీఫ్ కూరగాయల సాగులో రైతు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పంట నష్టం నుంచి బయటపడడంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరకు కూరగాయలను అందించే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కోట శివకృష్ణ. వర్షాకాలంలో మనం కూరగాయల సాగుకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా టమాటా కానీ, బొంగ కానీ, వంకాయలు, లేకపోతే బీర, సోర, అంటే పందిరి కూర, పందిరి కింద మనం ఎక్కువగా తీగజాతి కూరగాయలు సోర, బీర, కాకర, అలాగే బెండకాయలు, దాంతోపాటుగా మనము మిర్చి, ఇలా పలు రకాల కూరగాయలు సాగు చేసుకోవచ్చు. మనము ముఖ్యంగా టమాటాకు వచ్చినట్లయితే టమాటా మనకు అతి శీతోష్ణం కానీ ఎక్కువ వాతావరణం ఉన్న వేడిని తట్టుకోకుండా ఉంటుంది. కాబట్టి 18 డిగ్రీల నుంచి వెళ్ళి 35 డిగ్రీల మధ్య ఉన్న వాతావరణంలో మనకు టమాటా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా తీగ కూడా జాగా పెరుగుతుంది, మనకు ఎక్కువగా దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇలా లేనప్పుడు మనకు పందిర్ల కింద కూడా మనం టమాటాను సాగు చేసుకోవడం ద్వారా దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతోపాటుగా మనము వర్షాధారంలో అనువైన టమాటా చూసుకున్నట్లయితే అర్క, మేఘాల, లేకపోతే పూస ఎల్లీ డ్వార్ఫ్, లేకపోతే అర్క అభేద్, అర్క సామ్రేట్, ఇలాంటి పలు రకాల మనము టమాటా రకాలను చూసుకోవచ్చు. ఇవి వర్షాకాలంకి వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే ఇది తొలిగరి వర్షాలులో కూడా మనము వేసుకోవచ్చు. మనకు సుమారు 10 నుంచి 12 టన్నుల దిగుబడి ఎకరాకి వచ్చే ఆస్కారం ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇది మనకు 60 రోజులలో మనకు కోతకు వచ్చే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే మిగతా వాటితో చూసుకున్నట్లయితే అర్క, వికాస్ కానివ్వండి, ఇలాంటివి ఇంకా తొందరగా మనకు కోతకు వచ్చే అవకాశం ఉన్నది. మనకు సూటి రకాలు, సంకర రకాలు రెండు రకాలుగా మనము టమాటా వేసుకోవచ్చు. సూటి రకాలకైతే 200 గ్రాముల విత్తనం సరిపోతుంది. అలాగే సంకర రకాలకైతే 70 నుంచి 80 గ్రాముల విత్తనము మనకు ఎకరానికి సరిపోతుంది. మనము ఈ ఏదైతే ఎకరం భూమిలో వేసే నారుబడిని అంటే సుమారు 10 నారుమడులు సరిపోతుంది. అది పొడుగు 4, వెడల్పు 1, మనకు ఎత్తు 1.5 ఉండే నారుమడి, ఎత్తైన నారుమడులను తయారు చేసుకోవడం ద్వారా మనము నారు పెంచుకొని ఆ నారును మనము మనకు మెయిన్ పొలంలో ఏదైతే మనము పొలం తయారు చేసుకుంటామో దాంట్లో ఈ 2-3 ఆకులు వచ్చిన అంటే సుమారు 20 నుంచి 30 రోజులు 35 రోజుల నారును పీకి మనం నాటు పెట్టుకోవడం ద్వారా మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వేసే ముందు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి మనకు ఒక 1 వారం రోజుల ముందు నుంచి వెళ్ళి నీరు ఇవ్వకూడదు నా ఏదైతే నారుమడికి. దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకు వేరు వ్యవస్థ కొద్దిగా బలంగా తయారవుతుంది. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే అంటే ఎప్పుడైతే మనము ప్రధాన పొలానికి ఈ నారుని తరలించే ముందు అంటే ఒక 6 నుంచి 12 గంటల ముందు మనము నారుమడికి నీళ్లు పెట్టినట్టయితే మనకు నారు చెడిపోకుండా మనం పీకేటప్పుడు ఈజీగా సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం నాటే ముందు ఒక ద్రవణం మన కీటక
నాశిని ద్రవణం లిమిడా క్లోప్రేట్ కానివ్వండి, క్లోరోపైరిపాస్ ఇలాంటి ద్రవణాలలో మనం ముంచి కొద్దిసేపు ముంచి దాన్ని తీసుకుపోయి మనము నాటు పెట్టుకోవడం ద్వారా శిలా మనకు నేల ద్వారా సంక్రమించే వాటి కూడా చాలా వరకు తగ్గించుకున్న వాళ్ళము అవుతాము. ముఖ్యంగా 60x45 అంటే సాలుకు మధ్య 60 ఉండాలి, 45 ఏమో మొక్కకు మొక్కకు మధ్య మనము కంపల్సరీగా ఈ వర్షాకాలంలో స్పేసింగ్ మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యము. ఈ విధంగా చేయడం ద్వారా మనకు టమాటా కూడా మంచిగా పెరిగి దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. వంగ, బెండ మూడు కాలాల్లో పొలాల్లో పలు దశల్లో కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు తీగజాతి పంటలు కూడా అక్కడక్కడా కనిపిస్తుంటాయి. వీటిలో అనేక రకాలు ఉన్నప్పటికీ మార్కెట్కు అనువైన రకాలను ఎంచుకుని సాగు చేస్తూ ఉంటారు రైతులు. ముఖ్యంగా వర్షాకాలంలో కూరగాయల తోటల్లో అధికంగా కలుపు ఉంటుంది. అసలే కూలీలు అధికంగా అవసరమయ్యే ఈ కూరగాయల తోటల్లో సమగ్ర యాజమాన్యం చేపట్టినట్లయితే అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారముంటుంది. సులభంగా సాగు చేసే కూరగాయల్లో, అతి ప్రాచీనంగా మనము సాగు చేసే కూరగాయల్లో ప్రథమంగా మనం సాగు ఎక్కువ చేసేది ఏంటంటే వంగ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది చాలా నేలలకు అనుకూలమైనది, కొద్దిగా బెట్టను కానీ క్షీరసాల నేలను కూడా తట్టుకునేది టమాటా కన్నా ఎక్కువగా, కాబట్టి వంగ అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మనకు దిగుబడి కూడా ఆశించినంతగా వస్తుంది, 12 నుంచి 14 టన్నులు. సో దాంతోపాటుగా ఇందులో ముఖ్యంగా వంగకు అధిక దిగుబడి, అలాగే వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఎక్కువ వంగ రకాలు లేకపోవడము, వంగ యొక్క సాగుని తక్కువగా మనం చేయడం జరుగుతుంది టమాటాతో పోల్చుకుంటే. అందులో కూడా మంచి రకాలు వచ్చినట్లయితే ఈ వంగ సాగు కూడా అధికంగా సాగు చేసే అవకాశం ఉన్నది. అదేవిధంగా వంగ నారును కూడా పెంచుకొని 30 నుండి 35 రోజుల నారుని మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. అది అంటే వంగ నిటారుగా పెరిగే వంగ రకాలు, అలాగే గుబురుగా పెరిగే వంగ రకాలు ఉంటాయి. దాంట్లో కూడా మనము 70x75 స్పేసింగ్ గుబురుగా పెరిగే వంగ రకాలలో పాటించాలి. అలాగే 50 నుంచి 50 లేదా అంటే 60x60 స్పేసింగ్ని మనము పాటించాలి. ఇలా పాటించడం ద్వారా మనకు ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కూరగాయ పంటలలో వేసిన పెదప కలుపు రాకుండా పెండి మితాలిన్, ముఖ్యంగా 1.2 లీటర్లు బరువైన నేలలకు 1 లీటరు అంటే 200 లీటర్లకు కలుపుకొని మనం పిచికారీ చేయడం ద్వారా 48 గంటలలోపు మనకు కలుపు ఎక్కువగా రాకుండా నివారించుకోవచ్చు. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే బెండ కూడా మనకు 60 సెంటీమీటర్లు ముఖ్యంగా 4 నుంచి 6 కేజీల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది. ముఖ్యంగా 60x30 అంటే ఒక్కొక్క బోధ 60x60 ఉండాల, విత్తనానికి విత్తనానికి మధ్య 30 సెంటీమీటర్లతో పాటుగా 1 లేదా 2 సెంటీమీటర్ల దూరంలో మనము లోతులో ఈ బెండ విత్తనాలు నాటుకున్నట్లయితే మనకు ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనము చూసుకున్నట్లయితే వాణిజ్య పంటల్లో ఎక్కువగా పత్తి తర్వాత ఎక్కువగా సాగు చేసేది మిర్చి. మిర్చి కూడా ఈ మాసం చివరిలో మిర్చిని కూడా నారుమడి పెంచుకొని మిర్చి సాగు చేసుకోవాలి. దాంట్లో నారుమడి కూడా ఒక సుమారు 650 గ్రాముల మిర్చి విత్తనాలు పడతాయి. ఒక సెంట్ నారుమడికి మనకు 650 గ్రాముల విత్తనాలు పడతాయి. దాంట్లో కూడా పిప్రోనిల్ గుళికలు వేసుకోవడం ద్వారా రసం పీల్చే పురుగులను మనం నారుమడిలను నివారించుకున్న వాళ్ళం అవుతాము. దాని తర్వాత ఈ మిర్చిని ఒక 3-4 ఆకులు లేకపోతే 2 నుంచి 3 ఆకులు వేసిన మిర్చి నారును తీసుకుపోయి మనం ప్రధాన పొలంలో నాటుకోవడము చాలా ముఖ్యము. అయితే ఇక్కడ మనము ప్రతి ఒక్క కూరగాయ పంట సాగు చేసేటప్పుడు ప్రధాన పొలాన్ని ముఖ్యంగా సుమారు 8 టన్నుల మన ఫామ్ యార్డ్ మాన్యూర్ అంటే పశువుల ఎరువును వేయడం చాలా ముఖ్యము. అలాగే మనకు డిఏపి, యూరియా, పొటాష్ ఇవి కూడా సమపాలలో, కానీ ఆఖరి దుక్కులు మనము డిఏపి కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఎంఓపి కానీ ఆఖరి దుక్కులో వేసుకోవడము వేరు వ్యవస్థ పెరగడానికి, అలాగే పంట దిగుబడి అధికంగా రావడానికి తోడ్పడుతుంది. దాంతోపాటుగా యూరియాని మనం ఏదైతే మోతాదు అనుకుంటామో ఈ కూరగాయలకు దాన్ని 3 సమపాలలో విభజించి మొదటి దఫ 30 రోజులకు, 2వ దఫ 60 రోజులకు, మళ్ళీ మిగతా దఫ ఆఖరి దశలో వేసుకోవడం ద్వారా మనకు ఆశించిన దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా సూటి రకాలతో పాటుగా మనకు సంకర జాతి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి వివిధ కంపెనీలు. వాటిని ఎన్నుకొని
మనం సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. దాంతోపాటుగా మనము పందిరి కూరగాయలు చూసుకున్నట్లయితే బీర, సోర, కాకర వీటిని కూడా పందిర్ల కింద సాగు చేసుకోవచ్చు. తీగజాతి కూరగాయలు దాని కింద మనము ఈ బీర విత్తనాలను 1 లేదా 2 సెంటీమీటర్ల లోతులో ఒక బోదకు ఒక సైడు విత్తుకోవచ్చు, లేకపోతే 2 సైడ్లు జిగ్ జాగ్లో విత్తుకొని మనం తాళ్ళు కట్టుకొని పందిర్లకు ఈ తీగజాతి కూరగాయలను సాగు చేసుకోవచ్చు. 1 నుంచి 75 సెంటీమీటర్ల దూరంలో మనము ఈ విత్తనం విత్తుకోవడము, అలాగే లోతు 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవడం ద్వారా మనకు ఆశించినంతగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.